నిర్మల్ జిల్లా బాసర ట్రిప్లేటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్జీయుకేటీ ముట్టడిస్తామన్న ఏబీవీపీ పిలుపు మేరకు బాసర ట్రిప్లేటీకి వస్తున్న స్టూడెంట్ యూనియన్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారో. ఉదయం నుంచి భారీ మొత్తంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ట్రిప్లైటీ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ పోలీసుల కళ్ళు కప్పి బాసర వర్సిటీ ప్రహారీ కూడా దూకి లోపలికి ప్రవేశించారు ఏబీవీపీ నాయకులు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటివరకు సుమారు 200 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి భైంసా డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా ట్రిప్లైటీ ప్రధాన గేటు వద్ద ఎస్పీ జానకి శర్మల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబీపీ రాష్ట్ర పిలుపు మేరకు ట్రిపుల్ ఐటీకి ముట్టడించడానికి ఏబీపీ కార్యకర్తలు వెళ్తా ఉన్నారు. ఏంటంటే సమస్యలు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఈ రోజు హత్యలు ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. సిట్టింగ్ జరిగితే విచారణ జరిపించాలి. అందరికి కూడా ఏదైతే వ్యవస్థ ఉందో, సెక్యూరిటీలు అందరు కూడా ఏదైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరికి తొలగించాలి. అలాగే ఈ యొక్క వ్యవస్థను అంతా కూడా మార్చాలి. ఈ యొక్క సన్నిధి అంటే ఒక సరస్వతమ్మ చదువులో చదువుకొని పడుకోవాల్సిన విద్యార్థులు ఆత్మహత్యలై తల్లిదండ్రులకు పాపం బాధ కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కారణం అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా ఈ యొక్క ట్రిపుల్ ఐటీ వేదికగా అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలంతా ఆలోచించాలి. ఈ రోజు ఉచిత పథకాలు, ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పేసి మోసం చేస్తున్నారు తప్ప విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఫ్రీ విద్య అందడం లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇసుక ట్రిప్లైటీ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ చెప్పండి, నిర్మల్ జిల్లా బాసర ట్రిప్లైటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొని చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, గుడ్ ఈవినింగ్. తెల్లవారుజాము నుండి బాసర ట్రిపుల్ ఐటీ వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ రోజు ఏబీవీపీ బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు బాసర ట్రిపుల్ ఐటీకి తరలి వచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాసరకు వచ్చే అన్ని రహదారులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బాసర బస్టాండ్ రైల్వే స్టేషన్ తో పాటు బాసర సరస్వతి దేవి ఆలయం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. బాసర సరస్వతి దేవి ఆలయానికి వచ్చే అటువంటి భక్తు కూడా విద్యార్థి సంఘాలు అన్మానితులను అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ వద్ద ఆంక్షలు విధించారు. మీడియాను కూడా అనుమతించలేదు. మీ వీడియోలు తీసినటువంటి మీడియా ప్రతినిధులు కూడా వద్ద నుంచి సెల్ఫోన్లు తీసుకుని డిలీట్ చేసిన పరిస్థితి అయితే ఇస్తుంది. ముఖ్యంగా ఏబీవీపీ నాయకులు బాసర సిబిఐటీ క్యాంపస్ లో ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారు క్యాంపస్ లోకి వెళ్ళి ప్రవేశిస్తే మళ్ళీ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెప్పుకున్నారు. జిల్లా ఎస్పీ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే ఏబీవీపీ ఇచ్చిన పిలుపు హైటెన్షన్ వాతావరణానికి కారణమవుతుంది. ఇప్పటికే దాదాపు 300 మంది విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ ప్రశాంతంగా ఉందని జిల్లా ఎస్పీ అయితే జానకి శర్మ వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థులు పరీక్షలు రాస్తూ చదువుకుంటున్నారని తెలిపారు. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సత్యనారాయణ.